తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు మన శరీరాన్ని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉంచుటలో ఎంతో బాగా సహాయం చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ శరీరం అంతా కూడా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది, సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది, ఆరోగ్య శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఈ ఆసనాలు చేయడం ద్వారా శరీరంలో ఆంతరాంగికమైన అవయవాల యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో, పనిచేసే తీరును మెరుగుపరచడంలో, తద్వారా వాటి యొక్క ఆరోగ్యాన్ని అవే మెరుగుపరుచుకోవడంలో ఈ ఆసనాలు ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగజేస్తాయి. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సంతులాసనం. ఈ ఆసనం సమతుల్యతని కలగజేస్తుంది. ఈ ఆసనం నిలబడి చేసేటటువంటి ఆసనం. ఇది మైండ్లో బ్యాలెన్సింగ్ని తీసుకొస్తుంది. మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెంచుతుంది. ఏకాగ్రతను పెంచేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సంతులాసనం స్టాండింగ్లో చేసేటటువంటి ఆసనం. శరీరం మొత్తం బ్యాలెన్స్ని లెఫ్ట్ లెగ్ మీద తీసుకుంటాం. ఇప్పుడు రైట్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో ఆ పాదం దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతిని నిదానంగా పైకి రేజ్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ లెగ్ని రిలీజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు అదేవిధంగా ఎడమ కాలుతో చేస్తాం. శరీర బ్యాలెన్స్ అంతా కూడా కుడి కాలు మీద తీసుకొని లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పట్టుకొని ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి, పైకి తీసుకురావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేసి రైట్ హ్యాండ్ని కూడా రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ సంతులాసనాన్ని చక్కగా మీ పిల్లల చేత చేయించినట్లయితే కాళ్ళకు శక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా మైండ్ బ్యాలెన్సింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. అదేవిధంగా మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం ద్వారా బాడీ అంతా కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ముసలతనం వచ్చినప్పుడు జోంపోవడం, అంటే కర్రల సపోర్ట్ లేకుండా నడవలేకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. చూసారా? సో ముందస్తు జాగ్రత్తగా ముందు నుంచే ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే చాలా స్టేబుల్గా, చాలా స్టాండర్డ్గా, వార్ధక్యంలోనూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సంతులాసనం చేయడం ద్వారా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, మైండ్ బ్యాలెన్సింగ్ బాగా పెరుగుతుంది. చూసారు కదండి, మరి సంతులాసనం చేసి అందరూ సమతుల్యతను సాధించి అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ ఆరోగ్యం, మనందరం ఆరోగ్యంగా ఉండాలి. అందులో మనందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.